ఈరోజు మంచి మాట కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ కూడా శుభోదయం. అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇప్పటిదాకా నేను ఆత్మ అని తెలుసుకుంటున్నాం. ఆత్మ అంటే ఒక గుణాల శక్తుల యొక్క స్వరూపం, చైతన్యం అని అనుకుంటున్నాం. ఆత్మ అగ్నికి కాలదు, నీటికి తడవదు, శస్త్రాలు ఛేదించలేవు, గాలి దాన్ని తడపలేదు. ఎటర్నల్ ఇమ్మార్టల్ అంటే శాశ్వతమైనది. కాడి సృష్టి నాటక రంగాన్ని చూస్తే కనుక మూడు శక్తులతో నడుస్తుంది సృష్టి అని చెప్తారు. ఈ మూడు శక్తులు ఏంటంటే మన కళ్ళకు కనిపిస్తున్న ప్రాకృతిక శక్తి. ప్రకృతి ముందు మనం ఓడిపోతాం ఒకరోజు. ఇప్పుడు మనం ప్రకృతిని శాసించేవాళ్ళలాగా ఉన్నాం, కానీ ప్రకృతి కూడా చాలా బలమైన శక్తి. ఇప్పుడు ముందు ముందు చూడండి, మనకి సునామీ లాపగలుగుతున్నామా, భూకంపాలు ఆపగలుగుతున్నామా, వరదలు ఆపగలుగుతున్నామా, కొంచెం ముందు చెప్పగలుగుతున్నా వస్తాయి జాగ్రత్త పడండి అంతేగాని సహాయక చర్యలు తీసుకుంటున్నాం కానీ వచ్చేదాన్ని ఆపగలుగుతున్నామా, సునామీ తయారవ్వకుండా అక్కడ చేస్తున్నామా ఇప్పుడు. కాబట్టి ప్రకృతి ముందు మనిషి మళ్ళీ ఒకసారి తల వంచాల్సి వస్తుంది. ఈ ప్రకృతే మన శరీరాలు ఇచ్చింది. ప్రకృతి లేకపోతే దేహం కూడా లేదు. ఇంక ప్రకృతి ముందు మనం గొప్పపోయేదేముంది? ఈ పంచతత్వాలతోటే శరీర నిర్మాణం కూడా జరిగింది. ఈ పంచతత్వాలతో పోషణ వస్తేనే ఇది మన్నుతుంది, పోషణ లేకపోతే ఇది కూడా ఉండదు. కాబట్టి ప్రాకృతిక శక్తి ఏదైతే భూమి చుట్టూ ఉన్న వాతావరణం ఉందో ఇక్కడ ఈ జీవులు జీవించడానికి ప్రాకృతిక శక్తి ఒక శక్తి, మానవ శక్తి ఒక శక్తి. మనది కూడా తక్కువ సత్తా ఏం కాదు. అందుకే ప్రకృతి, పురుషుడు, ఇంకా హయ్యెస్ట్ శక్తి పరమాత్మ. ఈ మూడు శక్తులతోటి సృష్టి నాటక రంగం నడుస్తుంది అని చెప్తారు. ప్రాకృతిక శక్తి, దీనికంటే పైన మనం దీన్ని కంట్రోల్ చేస్తూ రూల్ చేస్తూ ఉన్నాం అనుకుంటున్నాం, మానవ శక్తి. మానవుడుకున్న తెలివితేటలు, మానవాత్మలో ఉన్నది చాలా గొప్పది అది కూడా. కానీ అంతకంటే పైన ఇంకొక శక్తి ఉంది, అదేంటి? పరమాత్మ శక్తి. కాబట్టి ఈరోజున మనం పరమాత్మ శక్తిని మర్చిపోయాం. పరమాత్మ ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. ఈ రోజున భగవంతుడు ఉన్నాడు అంటే నిజంగా భగవంతుడు ఎవరూ తెలియదు. ఏదో ఒక సాంప్రదాయంగా ఎవరెవరు ఎలా కుటుంబాల్లో ఎలా ఫాలో చేస్తే అలాగా అనేక రూపాల్లో భగవంతుని మనం తీసుకుంటున్నాం. నిజంగా ఆత్మ సౌందర్యం ఉండాలంటే అది పరమాత్మ రంగు మన మీద పడాలి. ఏ రంగు మన మీద పడాలి? పరమాత్మ యొక్క రంగు, పరమాత్మ యొక్క సాంగత్యం. సంగక రంగు అంటారు, సాంగత్యం యొక్క రంగు. ఆరు నెలలు సావాసం చేస్తే వీళ్ళ గుణాలు వాళ్ళకి, వాళ్ళ గుణాలు వీళ్ళకి వస్తాయంటారు. అవునా? పాలల్లో నీళ్లు కలిస్తే నీళ్లు కూడా పాలైపోతాయి, నీళ్ల స్వరూపం మారిపోతుంది, నీళ్లు పాలలాగా మారిపోతుంది. అదేవిధంగా నిరంతరం నిత్యం భగవంతుని సాంగత్యంలో ఉంటూ కాసేపైనా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం ఆచరిస్తూ భగవంతుడితో యోగం మనం చేస్తూ ఉంటే, కనెక్ట్ అవుతూ ఉంటే, జ్ఞానము యోగం. యోగం అంటే ఆయన సన్నిధానంలో ఉండడం, ఆయనతో కనెక్ట్ అయి ఉండడం. ఈ కనెక్షన్ ఏం చేస్తుంది? నెమ్మదిగా ఆయన రంగు మన మీద పడుతుంది. అపవిత్రమైన మనం పవిత్రంగా మారడం మొదలెడతాం. పవిత్రత యొక్క రంగు, పవిత్రత యొక్క గుణము, పవిత్రత యొక్క శక్తి అనుకోండి, ఎలాగైనా అనుకోండి. పరమాత్మలో ఉండే శాంతి, భగవంతుని శాంతి సాగర, ప్రేమ సాగర, ఆనంద సాగర, సుఖ సాగర, శక్తి సాగర అనుకుంటూ మహిమ చేస్తూ ఉంటాం. కాబట్టి పరమాత్మ నుంచి ఉన్న శాంతి, అపారమైన శాంతి ఏదైతే ఉంటుందో, మనకు శాంతి కోల్పోయినప్పుడు భగవంతుడా నాకు శాంతినివ్వు, భగవంతుడా నాకు శక్తినివ్వు, భగవంతుడా నాకు మంచినివ్వు, నా బిడ్డకి మంచినివ్వు, నా భర్తకు మంచినివ్వు, లేకపోతే ఫలానా వాళ్ళకి మంచి బుద్ధినివ్వు, ఇవన్నీ ఎవరిని కోరుకుంటున్నాం మనం? మన దగ్గర లోటుగా ఉన్నాయి కాబట్టి ఎవరిని కోరుకుంటున్నాం? మన దగ్గర ఉంటే కోరుకోక్కర్లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా కనపట్టలేదు కాబట్టి ఎవరిని కోరుకుంటున్నాం? ఇవన్నీ కోరుకుంటున్నామా? ఆత్మలో ఉండే సప్త గుణాలు మనకి కావాలి. ఈ సప్త గుణాలు లోటు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం, బాధలోకి వెళ్తున్నాం. శాంతి కావాలా వద్దా? శాంతి లేకపోతే అశాంతి అయిపోతుంటే ప్రాణానికి సుఖం ఉంటుందా? ప్రేమ కావాలే వద్దా? ప్రేమ చాలా శక్తి మనకి. మంచితనం కావాలా వద్దా? పవిత్రత, శుద్ధత. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయని ఒక సూక్తి బ్రహ్మకుమారి దాంట్లో, పవిత్రతయే సుఖశాంతులకు జనని, గొప్ప స్లోగన్ అది.
తల్లి లాంటిది. ఎక్కడ ప్యూరిటీ ఉంటుందో, పవిత్రత ఉంటుందో, అక్కడ ఆ మనుషులు సుఖాన్ని ఇస్తారు. ఆ మనుషుల దగ్గర శాంతి దొరుకుతుంది. అపవిత్రత దుఃఖానికి, అశాంతికి కారణమవుతుంది. కాబట్టి మనకి శక్తి కావాలి. మనకి ధైర్యం లేదు, మనో నిగ్రహం లేదు, ఆత్మవిశ్వాసం లేదు. ఎవరిని కోరుకుంటాం? భగవంతుడు నాకు కొంచెం ధైర్యం ఇవ్వు, నాకు కొంచెం బలం ఇవ్వు ఈ పరిస్థితి దాటుకోవటానికో, ఈ కష్టాన్ని సహించుకోవటానికో. కాబట్టి ఆత్మ శక్తిహీనంగా అయిపోయినప్పుడు భగవంతుని మనం శక్తినివ్వు అనుకోండి, లేదా వేరే వాళ్ళకి శక్తినివ్వు అని కోరుకుంటాం. ఈ దుఃఖాన్ని సహించుకోలేకపోతున్నాను, తీసుకెళ్ళిపో నీ దగ్గరికి. అడ్రస్ తెలియకపోయినా కూడా ఆక్రోశిస్తున్నాం. వద్దు, అసలు జన్మే వద్దు, అసలు జన్మలే వద్దు, ఈ జన్మ కలిసిన జన్మలే వద్దు. ఈ శరీరంలో ఈ జన్మెత్తి ఏంటి ఈ బాధలు, ఈ కష్టాలు, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆత్మహత్య అంటారు. కానీ శరీర హత్య చేసుకుంటారు, ఆత్మహత్య చేస్తే చనిపోయేది కాదు. ఆత్మ తన శరీరాన్ని ధ్వంసం చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? దేహంలో ఉంటేనే కదా బాధలన్నీ, దేహంలోంచి వెళ్ళిపోతే ఫ్రీ ఏం లేదు. ఏడుపులు నవ్వులు అన్నీ తోలుబొమ్మలాట అంతా దేహంలో ఉన్నప్పుడే. కానీ దేహమే లేకపోతే ఫ్రీ అయిపోతాం అన్నట్టుగా, ఆ దేహం లేకపోతే ఇంకా గొడవ లేదన్నట్టుగా మనము ఆ దుఃఖం తట్టుకోలేక కూడా అలాగా కొంతమంది చేస్తూ ఉంటారు. అందుచేత ఈ సప్త గుణాలు మనలో కావాలి, మన నుంచి వేరే వాళ్ళకి కావాలి, వేరే వాళ్ళే మనకు కూడా కావాలి. మరి లోటు వచ్చినప్పుడు ఎలా భర్తీ చేసుకోవాలి? పంచతత్వాల శరీరానికి పంచతత్వాల నుంచి అన్నీ తీసుకోవాలని చూస్తున్నాం. గాలి లేకపోతే కుదరదు, శ్వాస ఇబ్బంది అవుతుంది. కొంచెము ఆక్సిజన్ అందకపోతే ఒకలాగా ఉంటుంది, ఇంకొంచెం తగ్గితే ఇంకొకలా ఉంటుంది. అసలు మొత్తం ఆక్సిజన్ అందకపోతే ఈ శరీరం అన్నదు, ప్రాణశక్తి ఉండదు, ప్రాణమే పోతుంది. ఇంత పెద్ద శరీరము, ఇన్నాళ్ళు మన్నిన శరీరము ఆక్సిజన్ అనే ఒక తత్వము లోపిస్తే, ఆక్సిజన్ లేకపోతే, అది కరోనా టైంలో మనకు బాగా తెలుసు. అంటే పంచతత్వాల ప్రధాన తత్వమైన ఆక్సిజన్, గాలి నుంచి వచ్చే ఆక్సిజన్ మనకి శరీరానికి అందకపోతే అసలు ప్రాణమే పోతుంది. మిగతా అన్నీ ఉండనివ్వండి, అన్నీ ఉన్న ఒక్క ఆక్సిజన్ లేకపోతే ప్రాణం పోతుంది. కాబట్టి పంచతత్వాలు అవసరమే. నీరు కావాలి, నీరు చాలకపోతే శరీరానికి ఇబ్బంది. వేసవికాలంలో రేపొద్దు నుంచి ఇంతమంది రోడ్ల మీద చనిపోయారు, వడగాల్పు తగిలి, కేవలం వడగాల్పు తగిలి చనిపోతున్నారు. అంటే అక్కడ ఏమి లోపించింది? డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. నీళ్లు తాళటం లేదు వాళ్ళకి, ఎండల్లో తిరుగుతున్నారు, లోపలికి నీళ్లు సరిగా తాగరు ముసలి వాళ్ళు. దాంతో ఏమవుతుంది? వడగాల్పుకే ప్రాణాలు పోతాయి. చిన్న పిల్లలు డీహైడ్రేట్ అయ్యి చనిపోతుంటారు, మోషన్స్ అయినాయి అనుకోండి. సరైన వైద్యం అందకపోతే మోషన్స్ ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చి వాటరీగా మోషన్స్ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ బాడీలో నీటి శాతం తగ్గిపోతే అంతే, ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. కేవలం విరోచనాలయ్యి నీళ్లు బయటకు వెళ్ళిపోయి చనిపోయిన పిల్లలు ఉంటారు, చూసారా? అంటే ఇవన్నీ అందుతుంటేనే శరీరం అన్నుతోంది, అందకపోతే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఇంట్లో. అదేవిధంగా ఆత్మలో కూడా ఈ సప్త గుణాలతో ఫామ్ అయింది ఆత్మ. ఆత్మ అనే ఒక ప్రకాశ స్వరూపము, సప్త గుణాల స్వరూపం ఇది. ఈ సప్త గుణాలు నిండుగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు, మనము ఆత్మ సౌందర్యంతో ఉన్నట్టు, ఆత్మ హెల్దీగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు. మరి అవి లోటు వస్తూ ఉంటే, కొందరికి శాంతి లేదు, కొందరికి ప్రేమ లేదు, కొందరికి పవిత్రత లేదు, కొందరికి ఇంకోటి లేదు, కొందరికి ఇంకోటి లేదు. ఆత్మజ్యోతియే, కానీ ఆత్మజ్యోతులు ఈ రోజున కొడిగట్టిన దీపాలలాగా ఉన్నాం మనం. బ్రైట్గా వెలుగుతున్నామా? బ్రైట్గా వెలగటం లేదు. కొడిగట్టిన దీపాలలాగా ఉన్నాం కాబట్టి మనకు ఆరాలు, పోరాలు, తేజస్సులు, వచ్చస్సులు ఎవరి ముఖంలో కనపడటం లేదు. మహాపురుషులకు వర్ణిస్తారు ఆ వచ్చస్సు, ఆ తేజస్సు, ఆ ఓజస్సు అనుకుంటూ. అది ఎక్కడి నుంచి వస్తుంది? స్కిన్కి ఏమీ లేదు కదా అట్లా వెలుగొచ్చేది. లోపల బల్బ్ ఎవరు? ఈ ముఖాన్ని వెలిగించే బల్బు మనలో గుణాల శక్తి, మన యొక్క ప్యూరిటీ. ఎంత ప్యూర్ సోల్స్ అంత ప్రకాశం ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత ప్రకాశం ఉంటుంది, ఎంత లవ్ఫుల్గా ఉంటే అంత ప్రకాశం ఉంటుంది, ఎంత ధైర్యం ఉత్సాహం, ఎంత పాజిటివ్ నేచర్ ఉంటే అంత బ్రైట్గా ఉంటుంది.
కాబట్టి మనం ఇక్కడి నుంచి ఏం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? దాన్ని పెంచుకుంటే అది ఇంకో జన్మను కూడా దాన్ని క్యారీ చేసుకుని వెళ్తుంది, ఆ హెల్త్ని, ఆ వెల్త్ని, ఆ ఆత్మ సౌందర్యం ఏదైతే ఉందో అది, దాని నుంచిన పుణ్యకర్మల ఎసెన్స్ ఏదైతే ఉందో, ఒక సంపదలాగా ఈ దేహం విడిచిపెట్టుకొని ఇంకో జన్మకి కూడా క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. మరి శాశ్వతమైన దానికోసం ప్రయత్నం చేయాలా? దీనికోసమే ప్రయత్నం చేయాలా? జీవితం అంతా జన్మలన్నీ జన్మలన్నీ వృధా అయిపోతున్నాయి. అందుకే మానవ జన్మ దుర్లభం కాదు, భగవంతుని తెలుసుకునే జన్మ దుర్లభం, తామెవరో తాము తెలుసుకునే జన్మ దుర్లభం. అటు దేహభ్రాంతికి వశమయ్యి మనము ఇలా భౌతికవాదంలో పడిపోయి ఎంతసేపు దేహము దేహం కోసం ఇవి అవి అవి విదేశీ మాయలో సంస్కృతిలో పడిపోయి భౌతికవాదంలో వచ్చి ఖానా పీనా మౌజ్ మనాన. విదేశీ సంస్కృతి ఏముంది? తినడం తాగడం, ఇది ఉన్నంతసేపు ఎంజాయ్ చేయడం, అంత తర్వాత ఏముందో వాళ్ళకి ఏం లేదు, నాలెడ్జ్ లేదు. కానీ మనకి పుష్కలంగా నాలెడ్జ్ ఉంది, ప్రపంచం అందరూ ఆచరించగలిగినంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళంతా ఆచరిస్తున్నారు, మనం వెనక పడేస్తాం. కాబట్టి భగవంతుడు ఎవరు ఈ రోజున? భగవంతుడితో మనకి ఏం కనెక్షన్, రిలేషన్ ఉంది? భగవంతుని ఎందుకు తలుచుకుంటున్నాం? మనిషి అయిన మనం ఏదో ఒకటి ఒక కనెక్షన్ ఒక రిలేషన్ ఏమీ లేకుండా తలుచుకోం కదా. రక్త సంబంధం అన్నా ఉండాలి, బ్లడ్ రిలేషన్ ఉంటే బాగా మనకు జ్ఞాపకం వస్తారు. ఫ్రెండ్షిప్ అన్నా ఉండాలి, రక్త సంబంధమో స్నేహమో, లేకపోతే వాళ్ళు మనకి ఏదైనా రికమెండ్ చేస్తేనో, గిఫ్ట్ ఇస్తేనో, ఏదో ఆదుకుంటేనో, ఇట్లాంటి వాళ్ళే కదా మన ఫోన్ బుక్లో డైరెక్ట్లు ఎవరి పేర్లు ఉంటాయి, లిస్ట్ ఎవరిది ఉంటుంది మనకి? వీళ్ళదే ఉంటుందా? వీళ్ళ లిస్టే ఉంటుంది కదా. ఎవరిని ఎక్కువ తలుచుకుంటాం, ఎవరిని ఎక్కువ ఫోన్లది మాట్లాడతాం, ఎవరిని కలుసుకుంటూ ఉంటాం, ఇలా ఉన్నప్పుడే కదా వీళ్ళే మనకు దగ్గర కింద మనం భావిస్తాం కదా. మనుషులైన మనం భగవంతుని కూడా తలుచుకుంటున్నాం అంటే ఏదో ఒక రిలేషన్ కనెక్షన్ ఉండి ఉండాలి కదా, లేకపోతే ఎందుకు తలుచుకుంటాం? ఏదో పొంది ఉండాలి కదా, ఏదో సంబంధం ఉండి ఉండాలి కదా, ఏదో కాపాడి ఉండి ఉండాలి కదా. ఎందుకంటే మన స్వార్థపరులం కదా, ఏమీ లేకపోతే జ్ఞాపకం చేసుకోము. ఏదో ఉంది, మొత్తానికి ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. భూమి మీద చూస్తే కనుక ఇన్ని మందిరాలు మసీదులు చర్చిలు గురుద్వారాలు ఇవన్నీ ఉన్నాయంటే ఊరికే వచ్చేసినాయా? అవి మూఢత్వంతో వచ్చేసినాయా? మూఢనమ్మకాలుగా వచ్చినాయా? అవి ఎందుకు ఇంత ఆరాధనలు పూజలు ప్రార్థనలు జరుగుతున్నాయి? ఈ రోజున చూస్తే కనుక భగవంతుడు అనే విషయానికి వస్తే కనుక భగవంతుడు ఎవరు అంటే స్పష్టత లేదు. భగవంతుళ్ళు అయిపోయారు. గాడ్స్ అని ఉంటుందా డిక్షనరీలో? ప్లూరల్ ఉందా దానికి? ఏమంటారు, బహువాచకం ఉందా దానికి? గాడ్ గాడ్స్ ఉండదు. ఎర్త్స్ అని ఉంటుందా? ఎర్త్స్ అని ఉంటుందా? గాడ్ కదా. మరి ఈరోజు మనం గాడ్ కాదు దేవుళ్ళు చేసేస్తాం. ఇందుగడు అందులేడని సందేహం వల్ల ఎందెందు వెతికిన ఎవరిని చూసినా వాళ్ళే దేవుడు. మానవ రూపాలు కూడా దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే. ఈరోజున నేనే దేవుడిని, అహం బ్రహ్మాస్మి, ఓ నేనే దేవుడు, చూడండి నాలో దేవుడు. అసలు భగవంతుడు ఎంత హయ్యెస్ట్ అథారిటీ, సుప్రీం అథారిటీ, అసలు ఆయనకి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? ఆత్మే పరమాత్మ అన్నది కూడా, ఆత్మే పరమాత్మ అయితే కూడా ఇంకేముంది, నేనే పరమాత్మ, ఇంక గుళ్ళు ఎందుకు, దండాలు ఎందుకు, ఎక్కడికో తీర్థయాత్ర లేదు. కాబట్టి ఎన్నో కాన్సెప్ట్స్ భూమి మీద భగవంతుడి గురించి ఉన్నాయి. కాన్సెప్ట్ వాస్తవమా? కాన్సెప్ట్ అంటే ఇప్పుడు రాజుగారు ఉప్పు లేకుండా తింటే ఆయనది ఒక కాన్సెప్ట్, ఉప్పు లేకుండా తింటే షుగర్ తగ్గు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి చేస్తే షుగర్ తగ్గు, వాళ్ళ వాళ్ళ అనుభవాలతో వాళ్ళ వాళ్ళ పరిశోధనలతో వాళ్ళు దాంట్లో ఒక రిజల్ట్ పొందితే, ఒక అనుభవం పొందితే అది ప్రపంచానికి అందించడానికి చూస్తారు. అది వైద్య విధానం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అలాగని ఇవి రాంగ్ అని కాదు, అదే సత్యమని కూడా కాదు. అర్థమవుతుంది కదా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనేక విషయాల్లో. అదేవిధంగా భగవంతుడి విషయంలో కూడా ప్రపంచం అంతా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏముంది, కొంతమంది ఏమంటారు ప్రకృతి పరమాత్మ, అదే ప్రాకృతిక శక్తి ద్వారానే ఇదంతా జరుగుతుంది, మనము అనుభవిస్తున్నాము చేసుకుంటున్నాము. ఇంకా ప్రకృతిని మించిన శక్తి లేదు, సూర్యుడు చంద్రుడు భూమి. అందుకే మనకి మన భారతీయ సంస్కృతిలో కూడా గాలిదేవుడు,
వాయుదేవుడు, వరుణదేవుడు, సూర్యదేవుడు, భూమిదేవి ఆరాధిస్తున్నాం, ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా. వృక్షాలు కూడా ఒక దేవతలాగా. ఈ ప్రకృతి పరమాత్మ యొక్క శక్తి అంటే ఎక్కడో లేదు, ప్రకృతిలోనే కనిపిస్తోంది మనకి. ఈ ప్రకృతి పరమాత్మ స్వరూపం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే, కొంతమంది వాళ్ళ తపస్సుల ద్వారా, వాళ్ళ అంతర్ముఖతల ద్వారా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, సహజంగా అది ఎప్పటికీ మనిషి నేచర్ అది. కొంతమంది ఏమన్నారు, కాదు ఈ శరీరం మించిన శక్తి ఏదో ఉంది, దేహమే కాదు ఆత్మ, ఆత్మ అన్నారు అనుకుందాం. ఒకటి ఆత్మ అని ఒకరంటే, ఈ ఆత్మ గురించి తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్టే. ఆత్మే పరమాత్మ, ఆత్మకి పరమాత్మకి ఏం డిఫరెన్స్ లేదు, రెండు ఒకటే, ఆత్మే పరమాత్మ. ఇంకొకరు ఏమన్నారు, భగవంతుడు పెద్ద సముద్రము, మనందరం సముద్రంలో బుడగలము, బుద్భుతాలం, బుద్భుతమైనదని బుడగ, కాబట్టి అందులోంచి పుట్టి అందులోనే కలిసిపోయిన, నీటిలో పుట్టిన బుడగలు నీటిలో కలిసిపోయినట్టు అందరూ భగవంతుడి నుంచి వచ్చేస్తారు, ఉద్భవిస్తారు, మళ్ళీ అందరూ భగవంతుడిలో కలిసిపోతారు, పరమాత్మలో ఐక్యమైపోతారు అని ఒకటి. ఇంకొకరు ఏమంటున్నారంటే, ఇష్ట దేవీ దేవతలు ఆరాధిస్తున్నాం అనేక మందిని మనం, ఏ రూపంలో కొలిచినా కూడా, ఇదిగో ఫలానా టైంలో కృష్ణుడు వచ్చాడు, ఇదిగో ఫలానా టైంలో రాముడు వచ్చాడు, ఇదిగో ఫలానా టైంలో బుద్ధుడు వచ్చాడు, క్రైస్ట్ వచ్చాడు. ఈ భూమి మీద ఉత్తమ పురుషులుగా ఎవరైతే కనిపిస్తున్నారో, పురుషోత్తములుగా ఆయా కాలాల్లో మానవుల మధ్య వచ్చి వాళ్ళ యొక్క మహిమని, వాళ్ళ యొక్క గుణాన్ని ప్రదర్శించారో, వీళ్ళందరికంటే చాలా డిఫరెంట్గా వాళ్ళు కనిపించారో, ఓ భగవంతుడు ఇలా వచ్చి ఉంటాడు, అవతారం ఎత్తాడు, అవతారాలు, ఇది ఒకటి అనుకున్నాం మనం. వాళ్ళు వచ్చారో చెప్పారో తర్వాత సంగతిగా మనము అనుకుంటున్నాం, వచ్చిన వాళ్ళే దేవుళ్ళుగా మనము అనుకున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేక విధాలుగా మనము ఆరాధిస్తూ, అవి విగ్రహారాధనలుగా చాలా వరకు చాలా చోట్ల, ముఖ్యంగా హిందూ ధర్మంలో, మిగతా ధర్మాలు పర్లేదు, ముందు వచ్చింది హిందూ ధర్మమే. ఈ హిందూ ధర్మం అనేది వచ్చిన చాలా కాలానికి మిగతా ధర్మాలు వచ్చినాయి, తర్వాత వచ్చిన ధర్మాలన్నీ పక్కాగానే బాగానే ఉన్నాయి. క్రైస్తవు వచ్చాడు, క్రిస్టియన్ ధర్మం, బుద్ధుడు వచ్చాడు, బౌద్ధ ధర్మం, ఏదో గురునానక్ వచ్చారు, సిక్కు ధర్మం, ఇంకోటి వచ్చారు, ఇంకో ధర్మం, అక్కడ బాగానే ఉంది. కానీ ముందున్న హిందూ ధర్మంలో ఈ రోజున ఈ విగ్రహారాధనలు మనం పాటించే ఇవన్నీ రకరకాలు, అంటే అర్థం పర్థం లేని క్రియలు చాలా చేస్తున్నాము. దాంతో మిగతా ధర్మాలు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు చేసేదంతా ఏంటి ఇదంతా. ఒక్క దేవుడి మీద వీళ్ళకి నమ్మకం లేదు, అనేక దేవుళ్ళు, అవునా, బొమ్మల పూజ, బొమ్మలాటలాగా మనము చేసేస్తుంటే చాలామంది ఏం చేస్తున్నారు, ఇక్కడ హిందూ ధర్మంలో కూడా గట్టిగా భగవంతుడి గురించి చెప్పలేక పోతుంటే కన్వర్షన్స్ కూడా జరుగుతున్నాయి, వేరే ధర్మాల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నమ్మకం కోల్పోయి ఉన్నాం, ఈరోజు చెప్పాలంటే నేను చెప్తున్నాను, స్టేజ్ మీద నుంచొని చెప్తున్నాను. ఒక ఇంట్లో ఒక తల్లి ఒక పిల్లాడిని దేవుడికి దండం పెట్టుకో అని వాళ్ళ యొక్క మందిరం దేవుడి గది దగ్గర తీసుకొచ్చి అక్కడ ఒక 20 రకాల పట్టాలు పెట్టి, ఒక దుర్గమ్మ, ఒక వినాయకుడు, ఒక శివుడు, ఒక పార్వతి, ఒక ఇంకొకడు, ఒక ఇంకొకరు, అలాగే బాబాల్ని కూడా పెట్టి అక్కడ, నువ్వు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే బాగా పాస్ అవుతావు, దండం పెట్టుకో, ఉట్టప్పుడు ఎలాగూ రారు కదా, కనీసం ఎగ్జామ్స్ అప్పుడన్నా కూడా దండం పెట్టిద్దామని తీసుకొచ్చి వాళ్ళందరి ముందు నుంచోబెట్టి దండం పెట్టుకో అంటే, తెలివైన కుర్రాడు ఏమంటాడు, బెస్ట్ దేవుడు ఎవరో చెప్పు, నేను దండం పెడతా, ఎవరు పెట్టాలి వీళ్ళల్లో. ఆ క్వశ్చన్ రైట్ క్వశ్చనే కదా, అసలు ఈ రోజుల్లో పిల్లలకి భగవంతుడి గురించి అర్థం చెప్పగల దమ్ము ఉందా ఎవరికైనా, అసలు దండం పట్టించగల దమ్ము ఉందా, ఇదిగోరా భగవంతుడు, ఇదిగో ఆయన స్వరూపం, ఇది ఆయనకి మనకున్న రిలేషన్, ఇది భగవంతుడు, ఇది పొందుతాం, ఇది మనకు లభిస్తుంది అని చెప్పగలుగుతున్నారా. ఊరికే ఏదో నడుస్తూ ఉన్న పటం పట్టుకెళ్ళటం పెట్టడం, అది కూడా ఈరోజు నా పెడితే ఫ్యాషన్ అయిపోయింది. పూర్వం ఇంటి నిండా ఉండే కదా అందరివి చక్క నిండుగా పూలదండలు అనేసి అదొక రకంగా ఉండేది, ఇప్పుడు ఫ్యాషన్, ఇల్లంతా మోడర్న్ కదా, ఏదో పెట్టామన్న పేరుకి ఇంత ఎక్కడో పెడతారు, ఎక్కడ ఉంటుందో తెలియదు మనకి. గుళ్ళకి కూడా ఏదో పండగ వస్తే, పబ్బం వస్తే, ఇలా పరిస్థితులు వస్తే, జబ్బులు వస్తే, అవసరాలు వస్తే వెళ్తారు వచ్చేస్తారు కొంత చాలా మాట.
వాళ్ళంతటి వాళ్ళకి నమ్మకం కాదు, వేరే వాళ్ళు ఏదో చెప్తున్నారులే. దేవుళ్ళని మార్చేస్తారు కొందరు, ఓహో ఇక్కడ లాభం లేదు, మొక్కుకుంటుంటే అవటం లేదు, ఇంకో దేవుణ్ణి పట్టుకుందామని దేవుళ్ళని మార్చేస్తారు. అబ్బా ఎందుకు వచ్చిందిలే, సోమవారమో దేవుడు మంగళవారం దేవుడు పెట్టేస్తే లిస్టులోకి వచ్చేస్తారు కదా, అందరినీ పెట్టేద్దాం తెలివిగా. కొందరు అన్ని దేవుళ్ళు రోజుకొక్కరు దండం పెడతారు కదా. అంత హైయెస్ట్ పరమాత్మతోటి మనము ఎలా ఉంటున్నాము. అసలు సర్వధర్మాల మూలాలకు వెళ్తే భగవంతు స్వరూపం ఏంటి బ్రీఫ్గా నేను మీకు చెప్తా. సరే సర్వధర్మాల మూలంలో భగవంతుడు ఏంటి, ఇది డివియేట్ అయిపోయింది, అది వేరే సంగతి అనుకోండి. ముందున్న ధర్మం మనం చెప్తున్నాం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చూసుకుంటే ఇప్పుడు 2020లో ఉన్నాం మనం కదా, అక్కడి నుంచి మనం లెక్కలు కట్టుకుంటున్నాం. అంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు బౌద్ధ ధర్మం వచ్చింది, క్రిస్టియన్ ధర్మం అంటే ముందు బౌద్ధ ధర్మం వచ్చింది, అంతకంటే ముందు జూయిష్ ధర్మం వచ్చింది. చరిత్రలో మనం చరిత్ర ఆధారంగా చేసిన ఈ ధర్మాలన్నిటికంటే ముందు పురాతన దేవాలయాలు, ఆరాధనలు, ఇవన్నీ మనకి శాస్త్రాలు, ఒక నిఘంటువులు, ఒక రుజువులు అన్నిటితోటి మనకి ఆనాటికి ఈనాటికి నడుస్తున్న దేవాలయాలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, ముఖ్యంగా భారతదేశంలో. ఇక్కడ అన్నిటికంటే ముందు సనాతన ధర్మంగా ఉన్న ఒక ధర్మం నడిచింది, ఆ ధర్మం హిందూ ధర్మం అని పేరు పెట్టబడింది తర్వాత, అది ఇంకొక విషయం. ఈ హిందూ ధర్మంలో భగవంతుడి ఆరాధన మొట్టమొదట వచ్చింది శివలింగ రూపంలో. ఎలా వచ్చింది? శివలింగ రూపంలో. రాముడు కూడా శివుణ్ణి ఆరాధించినట్టు, కృష్ణుడు కూడా శివుణ్ణి ఆరాధించినట్టు, రావణాసురుడు కూడా శివుడి భక్తుడు. అంటే రాముడే దేవుడు మన దృష్టిలో, కృష్ణుడే దేవుడు. మరి దేవుడు దేవుడికి ఎందుకు దండం పెట్టాలనే క్వశ్చన్ నాకు చిన్నప్పుడే వచ్చింది. దేవుడు దేవుని ముందు నుంచి ఎందుకు దండం పెట్టి, ఈయన ఒక దేవుడు అంటున్నారు, ఈ పటము ఉంది, ఆ పటము ఉంది, ఇంకో పటము ఉంది, అవునా? క్వశ్చన్ వచ్చిందా? ఎప్పుడైనా వచ్చినా కూడా ఎందుకు వచ్చింది, అంత టైం ఎక్కడ ఉంది మనకు దాని గురించి ఆలోచించడానికి. కాబట్టి శివలింగం దేన్ని ఆరాధించారు, ఒక లింగాకారంలో ఒక ఓవెల్ షేప్లో ఉన్న ఒక స్టోన్ని మనము భగవంతుడి స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చాం. శివ అంటే అర్థం ఏంటి? శివ అంటే నోరిప్పుడు ఎవరు? వెరీ గుడ్. శివ అంటే శుభకరుడు, కళ్యాణకరుడు, కళ్యాణకరుడు, శుభకరుడు. మనకు శుభాన్ని ఇచ్చేవాడు ఆయన పరమాత్మ. శివ అంటే ఒరిజినల్ మీనింగ్, శివ అంటే కళ్యాణకరుడు, శుభకరుడు. శివ అంటే సీడ్ ఆఫ్ నాలెడ్జ్, సీడ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి బీజరూపుడు. శివ అంటే శాంతి, శివ అంటే శక్తి, శివ అంటే శుభం. అలాంటి శుభకరుడు పవిత్రుడైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఆరాధించడం కోసం ఒక సింబల్ లింగం. లింగం అంటే స్త్రీలింగం, పుల్లింగం అంటారు కదా, తెలుగు మర్చిపోయాను. లింగం అంటే చిహ్నము, సింబల్. అలాంటి ఆ పరమేశ్వరుడు పరాత్పరుడు సుప్రీం ఎనర్జీ, ఆ శుభకరుడైన పరమాత్ముడు ఆయన ఎలా చేశాము, ఒక సింబాలిక్గా ఆయన ఎవరు? పరంజ్యోతి. ఎవరికైతే భగవంతుడి గురించి తపస్సుల ద్వారా అవగాహన అయిందో వాళ్ళకి వెలుగులాగానే కనపడ్డాడు భగవంతుడు. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ మైట్ అనుకున్నారు. ఆయన జ్యోతి స్వరూపుడు, ఒక ప్రకాశ స్వరూపుడు, జ్యోతిర్లింగం. ఏమన్నాం? జ్యోతిర్లింగం, జ్యోతికి చిహ్నం. లింగం అంటే ఈ గుండురాయి లింగం కాదు, అక్కడ దాని పేరు లింగం కాదు. లింగం అంటే ఓన్లీ సింబల్, అంటే పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపాన్ని. ఆయన మనలాగా బాడీ షేప్ సైజు కాదు, ఇది నిరాకారం అంటే నిరాకారము. నిరాకారం అంటే ఆకారం, ఒక షేప్, ఒక పాయింట్ ఉంటుంది, దానికి ఆకారం ఏం చెప్తాం? పాయింట్ నుంచి గీతలు గీస్తే ఒక చిత్రం తయారవుతుంది. మనకు ఒక చిత్రం ఉంది, బాడీ షేప్ సైజ్ అంత చిత్రం ఉంది. భగవంతుడు నిరాకారుడు అంటే అసలు ఏమీ లేనివాడు కాదు, నిరాకారుడు మనలా సైజ్ షేప్ కాదు. ఆయన ఒక జ్యోతి, ఆయన ఒక వెలుగు, ఆయన కంటికి కనపడేవాడు కాదు, ఈ స్థూల నేత్రాలతో చూసేవాడు కాదు. భగవంతుడిని దివ్య నేత్రము ద్వారానే దర్శించగలుగుతాము. దివ్య నేత్రం అంటే బుద్ధి నేత్రం.
ఎవరు బుద్ధి వికసిస్తుందో ఆ బుద్ధి ప్యూర్గా ఉంటుందో, ఎలాంటి మలినాలు లేకుండా ఆ దివ్య బుద్ధి, ఆ ప్యూర్గా ఉన్న ఆ బుద్ధికి భగవంతుడు గోచరిస్తాడు ఒక లైట్. పరమాత్మ ఎవరు? లైట్. ఆ లైట్ ఆ పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మని మనం చేతులతో ఆరాధించాలి. మనమేమో సాయి షేప్లో ఉన్నాం, భలే ఆత్మే నేను కూడా, కానీ ఒక దేహంలో ఉన్నాను నేను, జీవాత్మలాగా ఉన్నాను. ఇక్కడి భగవంతుడు సింబల్ భూమి మీదకి ఎలా తెచ్చామో ఒక ఓవెల్ షేప్లో, ఒక నిరాకారంలాగా, ఒక మానవ రూపం అట్లా లేకుండా. భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఈ జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు. కాబట్టి ఆ శుభకరుడైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని భూమి మీద ఒక లింగాకారంగా మనం ప్రతిష్ఠ చేసుకుని ఆరాధించాం. చరిత్ర ప్రకారం లెక్కలతో కట్టిన ఒక శివాలయం చూస్తే గనక మన సోమనాథ్ మందిరం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. మొట్టమొదటి శివలింగారాధన శివాలయంగా స్ట్రాంగ్గా మనకు కనపడింది పురాణాల్లో చెప్పిన పక్కన పెడితే సోమనాథ్ మందిరం. గుజరాత్లో ఉంది కదా సోమనాథ్ మందిరం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చాలా ప్రసిద్ధి అయిన మందిరం. కాబట్టి వెనక్కి వెళ్తే కనుక ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకి శక్తికి ఆశ వచ్చినప్పుడు ఇలాంటి మహాపురుషులు, భగవంతుడేలాగా పుట్టిన పురుషోత్తములుగా భూమి మీద పుట్టిన వాళ్ళందరూ పురుషోత్తములు, రాముడు కృష్ణుడు వీళ్ళందరూ భగవత్ సమానమైన లక్షణాలతో భూమి మీద పుట్టిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళే భగవంతులు అని మనం అనుకున్నాం. భగవత్ సమానమైన లక్షణాలతో భూమి మీద పుట్టిన వాళ్ళు, వాళ్ళు ఎవరిని ఆరాధించినట్టు మళ్ళీ చూపించారు, శివుడిని ఆరాధించారు అన్నా. కాబట్టి ఈ శివలింగం మనం హిందూ ధర్మంలో ఆరాధిస్తూ ఉంటే, మరి తర్వాత కాలంలో చాలా కాలం తర్వాత మళ్ళీ భూమి మీద అక్కడక్కడ మళ్ళీ మానవులకి ఒక శోధన ఉంది, ఎప్పుడూ కూడా మానవ శక్తి మించిన శక్తి ఏదో ఉంది ఉంది అని. అలాగే సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలంటే జూయిష్ ధర్మంలో, జూయిష్ ధర్మం మనకి క్రిస్టియన్ ధర్మంలో ఓల్డ్ టెస్టిమోనియల్ అంటారు కదా, పాత గ్రంథము అదేంటి బైబిల్లోకి వెళ్తే కనుక, అబ్రహాం అనే ఒక భక్తుడు, భక్తుడు అంటే భగవంతుడు నమ్మినవాడు. అలాగే మోష అని ఇద్దరు సమకాలీనులు. ఈ సమకాలీన అబ్రహాము మోష వీళ్ళల్లో వీళ్ళిద్దరు భగవంతుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు. ఈ మోష అనే ఆయన ఒకసారి అలా పర్వతాల మీద విహరిస్తూ ఉంటే ఆయనకు ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగు భూమి మీదకి ప్రసారమయ్యి, ఆ వెలుగు ఎక్కడైతే పడిందో అక్కడ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి క్రిస్టియన్ ధర్మంలో. జూయిష్ ధర్మంలో కూడా 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, 10 ధర్మసూత్రాలు ఉన్నాయి. అక్కడ రాళ్ల మీద, అక్కడ వాళ్ళ భాష హిబ్రూ భాష ఏదో ఉందనుకుంటా, రాళ్ల మీద అక్షరాలు కనపడి, అదే దాంట్లో ఏముంటాయి మనకి 10 కమాండ్మెంట్స్ ఏముంటాయి, దొంగతనం చేయకూడదు, అదే బౌద్ధ ధర్మంలో అన్నింటిలో కూడా ఏవైతే మెయిన్ ప్రిన్సిపల్స్ ఉంటాయో అట్లాగనే, వ్యభిచారం చేయకూడదు, పరుల సొమ్ము ఆశించకూడదు, ఇలా అన్నీ వాళ్ళు ఫాలో చేసే ఉంటాయి ధర్మాలు, అవన్నీ ఆ ధర్మసూత్రాలన్నీ కనపడి. ఎప్పుడైతే ఒక వెలుగు దర్శనం అయ్యిందో ఆయనకి ఈ మోష తన్మయం చెందిపోయాడట. ఒక్కసారి ఆయన గొంతులోంచి ఒక శబ్దం వచ్చింది, జెహోవా, జెహోవా అనే శబ్దం వచ్చిందట. జెహోవా అనే యెహోవాగా మారింది తర్వాత. యెహోవా అంటారా, యెహోవా, యెహోవా అని ఎవరంటారు క్రిస్టియన్ ధర్మంలో? క్రైస్తు నేను యెహోవా తనయుణ్ణి అన్నారు. ఏమన్నారు ఆయన? ఆయన దేవుణ్ణి అని అనలేదు, నేను దేవుని తనయుణ్ణి, దేవుని పుత్రుణ్ణి అన్నారు ఆయన. ఆ దేవుడు ఎవరు? క్రైస్తుకు ఫాదర్ లేరని మనకు తెలుసు ఈ మధ్య కాలంలో, అది కాబట్టి చరిత్రలో మనకి కనిపించింది ఆయనకి కదా, కన్యకి గర్భాన పుట్టారని చెప్తాను. ఆయన దేవుని తనయుణ్ణి అంటాడు, ఆ దేవుని పేరు ఏం పెట్టాడు? యెహోవా తనయుణ్ణి అన్నాడు. ఆ యెహోవా అంటే ఏంటి? ప్రకాశము. యెహోవా అంటే అర్థము తండ్రి, పరమాత్మను వెలుగా అనే అర్థం అది. యెహోవా ప్రకాశమా, అంటే భగవంతుడు అంటేనే ప్రకాశం. ఒక పర్యాయ పదం ఏముంది, అనేక అర్థాలు ఉంటాయి ఒక పదానికి. భగవంతుడు అంటే ఒక శబ్దంలో అర్థం ఏముంది? వెలుగు. భగవంతుడు అంటేనే వెలుగుతో ఉన్నవాడు, వెలిగేవాడు అని. భగవంతుడు అంటేనే వెలిగేవాడు అని. సరే జూయిష్ ధర్మం అయిపోయింది. తర్వాత ఒక్కొక్క ధర్మాన్ని తీసుకుంటే కనుక ఈ జూయిష్ ధర్మంలో ఇప్పటికీ ఆ 10 కమాండ్మెంట్స్ ఫాలో అవుతారు. అక్కడ ఇలా విగ్రహారాధన ఏమీ లేదు,
బౌద్ధ ధర్మానికి వస్తే కనుక బౌద్ధ ధర్మంలో కూడా బుద్ధుడికి అర్థమైంది శరీరం నశించేది అని తెలిసిపోయింది. ఒక మరణం ఉందా దీనికి అని నానంత కాపలా కాసినా కూడా అది తెలిసిపోయింది, ఇది నశించే వస్తువు అని తెలిసిపోయింది. అసలు ఏముంది, అసలు ఇది ఇది నశించేది అయితే సరే. ఆయన తపస్సు ఆయన చేశారు, ఆయన అంతర్ముఖమయ్యారు. అంతర్ముఖత ద్వారానే ఎవరికైనా తనేదో అర్థమవుతుంది, భగవంతుడు ఎవరు అర్థమవుతారు. స్థూల కర్మకాండల వల్ల భగవంతుడు దొరికే క్వశ్చనే లేదు. భగవంతుని పొందేశామంటే అసలు ఇదంతా అబద్ధమే చెప్పాలంటే. భగవంతుని పొందడం అంత ఈజీనా? మనం ఏదో దీపారాధన చేసేసి రెండు అగరత్తులు తిప్పేసి దండం పెట్టుకుంటే కనిపించేస్తాడా? కాబట్టి బుద్ధుడు కూడా ఏం చెప్పారని, బుద్ధుడు ఎప్పుడైతే ఆయన యొక్క తపస్సులో అంతర్ముఖమయ్యారో ఆయనకేమీ గోచరించి ఉండొచ్చు. ఆయనేం విగ్రహారాధన లేదు, బుద్ధుడు కూడా దేవుడు అనే మాట లేదు, ఆయన ఆత్మ అనే మాట ఆడలేదు. కానీ ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతామో, ఆ నిజ చైతన్యంలోకి వెళ్తామో, అది అక్కడ ప్యూరిటీనే ఉంటుంది, ఇంకేం ఉండదు, అక్కడ శుద్ధతే ఉంటుంది. ఎవరైతే అలా శుద్ధత్వాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకుంటారో వాళ్ళు శుద్ధ కర్మలే చేస్తారు. శుద్ధ కర్మలు ఎప్పుడైతే చేయడం మొదలెట్టామో, ఇదివరకు చేసిన పాపకర్మల ఫలాలు అవన్నీ కూడా ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతాయి. నెమ్మదిగా అవే అవే మన నుంచి ఎలిమినేట్ అయిపోతాయి, అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి, పోతాయి. బుద్ధుడు ఆత్మాని లేదు, పరమాత్మలే, కానీ సంఘారాలు అంటారు ఆయన. అంటే జన్మలు క్యారీ చేస్తూ వస్తాము పాపకర్మలు పుణ్యాలు అంటారు. మరి జన్మ ఎత్తే దేహం కాదు కదా, అక్కడ ఆత్మ మాట ఆయన వాడలేదు. అంటే ఎవరికి ఎంత వాళ్ళు తపస్సు ద్వారా తోస్తే అంతే వాళ్ళు చెప్పగలుగుతారు. అదే నేను కాన్సెప్ట్స్ అంటున్నాను. కాబట్టి బౌద్ధ ధర్మము తర్వాత చాలా విస్తారమైంది, ఎందుకంటే వాళ్ళు జీవహింస చేయకూడదు, సత్యంతో మాట్లాడేలా కొన్ని ప్రిన్సిపల్స్ ఆయన చెప్పారు. ఇది మా ఆత్మ పరమాత్మ ఇంకేమీ లేవు కదా, అక్కడ భగవంతుడు అనేది లేదు కదా, చాలామందికి నచ్చింది. నచ్చి బౌద్ధ ధర్మంలోకి చాలామంది కన్వర్ట్ అయ్యారు. బౌద్ధ ధర్మం చాలా విస్తృతంగా ప్రచారమైంది, అన్య దేశాలకు కూడా వెళ్ళింది, అక్కడ బలమైంది. ఎందుకంటే మనంతటి మనం ప్యూరిఫై అవ్వడమే, దేని మీద డిపెండ్ కావద్దు, ఒక ఆధారంతో కనెక్ట్ అవ్వడం ఇది కూడా లేదు అక్కడ. రాజయోగం లాగా భగవంతుడితో కనెక్షన్ కూడా లేదు అక్కడ. స్వయంలోకి వెళ్తేనే, స్వయంలో ఆ శుద్ధత్వంలోకి వెళ్ళగలిగితే చాలు, శుద్ధిగా అయిపోతాం. కానీ ఇంక వేరే ఆధారము ఏమీ లేదు. అసలు నిజంగా లోపల జరుగుతున్న దాన్ని డిపెండ్ అవ్వండి అనేది బౌద్ధ ధర్మం చెప్తుంది. అక్కడ కూడా దేవుడు అనేది విగ్రహారాధన లేదు. క్రిస్టియన్ ధర్మం కోసం నేను చెప్పాను కదా, క్రైస్ట్ నేను భగవంతుని అని చెప్పలేదు. దేవుని తనయుణ్ణి అన్నాడు, యెహోవా తనయుణ్ణి అన్నారు. ఆ యెహోవా ఎవరని చెప్పుకుంటున్నాము, నేను భగవంతుడి మెసేంజర్ని అన్నాడు. దేవుని పేరు మీద జీవించండి, దేవుణ్ణి నమ్మండి అన్నాడు ఆయన క్రైస్ట్. కానీ నేను దేవుణ్ణి అన్నాడు. అలా క్రిస్టియన్ ధర్మంలో కూడా మూలానికి వెళ్తే భగవంతుడు లైట్, భగవంతుడు లైట్, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ మైట్. ఇక సిక్కు ధర్మానికి వస్తే కూడా గురునానక్ ఆయన ఏమన్నారు, భగవంతుడు ఆకాశ సింహాసనంపై కూర్చొని ఉంటాడు. ఏమన్నారైనా ఆకాశ సింహాసనంపై కూర్చొని ఉంటారు. దాన్ని వాళ్ళు అకాల్ తఖ్త్ అని ఒక సింహాసనం పెట్టి దాని మీద గురు గ్రంథ సాహిబ్ పెట్టి అది కూడా ధర్మసూత్రాలు ఫాలో అవుతూ ఉంటాయి. అక్కడ కూడా దేవుడు అనేది ఏమీ లేదు, అక్కడ విగ్రహము లేదు, ఏమీ లేదు. మూత్ పిలీతి కపడంకో ధోనెలియే భగవాన్ ధరతీపర ఆయేగా ఓ నిరాకార్ నిర్వైర్ నిరహంకార్ అని ఓంకార్. భగవంతుడు శబ్దస్వరూపుడు, శక్తి స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు అని గురునానక్ కూడా భగవంతుడి గురించి ఆయన పైన ఉంటాడు. జ్ఞానం అనే ప్రకాశంతో మురికి పట్టిన వస్త్రాలను ఉతికినట్టు మానవాత్మను శుద్ధి చేస్తాడు. ఇది భగవంతుని కర్తవ్యంగా ఆయన చెప్తారు. అక్కడ కూడా ఇక్కడ మానవ రూపానికి భగవంతుడు అనేది లేదు మూలానికి వెళ్తే. ఈ రకంగా చూస్తే కనుక ఇస్లాం ధర్మం ఇంకా మహమ్మదీయ ధర్మం వచ్చింది తర్వాత. ఇది ముందులో పుట్టినట్టు పుట్టిన తర్వాత బయటకు వచ్చింది. మహమ్మద్ ప్రవక్త తర్వాత ఆయన ప్రవక్త అయ్యారు, ధర్మకర్త అయ్యారు. కానీ ఆ టైంలో ఆ కాలంలో క్రిస్టియానిటీ కూడా నడుస్తున్న తర్వాతనే ఇది చివరిలో ఇది వచ్చింది. ఒక 500 సంవత్సరాల కాలంలో ఇది వచ్చింది. అయితే ఆ టైంలో విగ్రహారాధన ఉండేదట. ఇప్పుడు ఇస్లాం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దేశాల్లో సుమారు 300 చిల్లర విగ్రహారాధన ఉండేదట. అయితే అందరూ ఈ మక్కా మదీనా ఉన్నాయి కదా, మక్కా ఉంది కదా ఇక్కడ, మక్కా ఆ ప్రాంతంలోనే అక్కడనే. అయితే వాళ్ళంతా నా దేవుడు అంటే నా దేవుడు అని కొట్లాడుకుంటూ మారా మారి అవుతుంటే ఒకసారి ఆకాశం నుంచి ఒక చిన్న స్టోన్ నేల మీద రాలిందట. ఇక్కడ కూడా దాని పేరు ఉంటుంది, మక్కాలో మక్కా మసీదులో అది ఉంటుందంట చిన్న స్టోన్.
దాని దర్శనం చేసుకుని వస్తారట. ఇంకెక్కడ విశ్వంలో అందరూ హజ్ యాత్ర వెళ్తారు కదా, హజ్ అంటే పవిత్ర యాత్ర వెళ్తారండి. ఒకసారి దర్శనం చేసుకోవాలి అక్కడికి వెళ్ళి అనుకుంటా. ఎప్పుడైతే అది వాళ్ళకి వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు కొట్లాడుకోవటం మానేశారు, విగ్రహారాధన లేదు. మహమ్మద్ ప్రవక్త అప్పటికే చెప్తున్నారు పాపం ఇలా దేవుళ్ళు ఉండరు, భగవంతుడు ఒక్కడే అని చెప్తుంటే వీడికి ఏదో పిచ్చి పట్టింది, కొత్త చెప్పక నువ్వు మక్కని మక్కా నుంచి మదీనా తరిమేశారని మళ్ళీ మదన నుంచి మక్క పట్టుకొచ్చారు ఆయన. మళ్ళీ ఇందా చెప్పు నువ్వు కూర్చో, నువ్వు చెప్పింది ఏదో కరెక్ట్గా ఉందన్నట్టు. ఆ తర్వాత ఆయన తన యొక్క ప్రిన్సిపల్స్ భగవంతుడి గురించి అన్నీ చెప్పడం మొదలెట్టారు. అదొక ధర్మం అయింది. అక్కడ ఇస్లాం ధర్మంలో కూడా మనం చూస్తే పైకి చూసి ప్రేయర్స్ చేస్తారు. అవునా? అల్లా నూర్ ఏమంటారు మసీద్లో? ఏమనిపిస్తుంటుంది మనకి పొరుద్దుటే అల్లా నూర్ ఇలాహి అంటూ వస్తుందా? ఏదైనా తప్పు చెప్తే క్షమించండి, కానీ అలా వస్తుంది కదా వాళ్ళ ప్రార్థన. అల్లా నూర్, అల్లా ఖుదా, ఈశ్వర, శివ, గాడ్, ఏదైనా ఒకటే. కర్తా పురుష్, ఆ సిక్కు ధర్మంలో కర్తా పురుష్ అంటారు. మనమేమో ఈశ్వర అంటాము, ఇంకొకళ్ళేమో యెహోవా అన్నారు, ఇంకొకళ్ళేమో అల్లా అన్నారు, ఖుదా అన్నారు. నూర్, నూర్ అంటే ప్రకాశము. నూర్ అంటే ఏంటి? ప్రకాశము. నూర్జహాన్ పేరు విన్నారు కదా, తాజ్మహల్. నూర్జహాన్, జహాన్కు నూర్ దేనే వల్ల నూర్జహాన్, ప్రపంచానికి వెలుగునిచ్చేది అని అర్థం. నూర్జహాన్ అంటే విశ్వానికి వెలుగునిచ్చేది, చాలా గొప్ప చక్కటి పేరు అది. ఒకటి అల్లా నూర్, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ మైట్. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ మైట్ అనేది సర్వధర్మాలలో ఉంది. అస్సలు భగవంతుడు ఒరిజినల్ స్వరూపానికి వస్తే ఒక్కటే స్వరూపం, ఒక్కడే భగవంతుడు. భగవంతుడి యొక్క మహిమ చేసేటప్పుడు ఏం చెప్తారు? ఊంచా తీరా ధామ్, ఊంచా తీరా నామ్, ఊంచా తీరా కర్మ్, ఊంచితే ఊంచు హై భగవాన్. ఊంచా తీరా ధామ్, ఇక్కడెక్కడా లేదు ఈ పంచతత్వాలు. ఈ లోకానికి సూర్య చంద్ర నక్షత్ర మండలాలు మానవుడి కళ్ళకి పరిశోధనలకు అందనంత పైన చటాతత్వంలో భగవంతుడు ఉన్నాడని వేదాలు చెప్తున్నాయి. చటాతత్వం ఏంటి? చటాతత్వం, చట్ట అంటే ఆరో తత్వం. ఈ పంచతత్వాల భూమి, మన పరిశోధనలు, మన సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నిటినీ, గెలాక్సీలన్నీ దాటేసుకొని భగవంతుడు పైన ఉన్నాడు. దాన్ని బ్రహ్మలోకం, బ్రహ్మాండం, పరలోకం, పరంధామం అంటున్నాం, అంటానికి అంటున్నాం. దేవుడా అన్నప్పుడు పైకే చూస్తున్నాం ఎవరైనా కూడా. ఊంచా తీరా ధామ్, మనం ఎంత ఇష్టంగా ప్రేమగా గుళ్ళ ముందుకెళ్ళినా, చర్చల ముందుకెళ్ళినా, మన మనసులో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసేస్తున్నాం. మీరు గమనించారు ఎప్పుడైనా? మీ మనసులో ఉన్నదాన్ని భగవంతుడు చెప్పుకుంటారే, మీరు దాన్ని శబ్దాలతో చెప్పుకోవటం లేదు, కళ్ళతో చెప్పుకోవట్లేదు, చేతులతో చెప్పుకోవట్లేదు, ఆత్మలో ఉన్న మనస్సు బుద్ధితోటి చెప్తున్నారు, అంతర్ముఖమై అప్లికేషన్ పెడుతున్నారు. అనా అప్లికేషన్ ఎలా పెడుతున్నారు? కాబట్టి భగవంతుడిని కనెక్ట్ అయ్యేది మన బుద్ధి ద్వారానే. భలే ఎవరో తెలియకపోయినా ఏమైనా కూడా అప్లికేషన్ వెళ్ళిపోతుంది లోపల. వెళ్ళిపోతుందా లోపల నుంచి? ఎక్కడి నుంచి వెళ్తోంది? కళ్ళు మూసుకుని అన్ని మూసుకుని లోపల అక్కడ భాష అవసరం లేదు. భగవంతుడికి ఏం భాష కావాలి? సంకల్పంతో భగవంతుడిని కనెక్ట్ అవుతున్నాం. సంకల్ప శక్తితోటి, మన వివేకంతోటి, మన యొక్క నమ్మకంతో, వివేకంతోటి వివేకాన్ని వాడుకుంటూ మన సంకల్ప శక్తి ద్వారా కనెక్షన్ కదా. దేవుడా దేవుడా అనుకున్న సంకల్పమే కదా, నాకు అది ఇదివు అది సంకల్పమే కదా. అవునా? కాబట్టి భగవంతుడు యొక్క స్థానం ఎక్కడుంది? చాలా పైన ఉంది. ఈ స్థూలమైన కళ్ళకు చూసే ప్రపంచంలో కాదు, స్థూలమైన కళ్ళతో చూసే రూపము కాదు, వేరే ఉన్నాడు ఆయన సుప్రీం. ఊంచా తీరా నామ్, ఆయన నామం మనలాగా దేహాలు పుడితే స్త్రీ అయితే ఒక పేరు, పురుషుడు అయితే ఒక పేరు, ఇలా కాదు. దేహానికి కాదు, మన దేహం జన్మ జన్మ మన పేర్లు మారిపోతూ ఉంటాయి. భగవంతుడి పేరు మారదు, అంతే కదా? మన పేర్లు మారిపోతాయి, పేర్లు మన చేతిలో ఏం లేవు. జన్మెత్తినప్పుడల్లా ఈ డ్రెస్కి ఒక పేరు మారిపోతుంది, కాస్ట్యూమ్కి ఒక రోల్కి పేరు మారిపోతుంది. కానీ భగవంతుడు సదాశివ్, సదా
శివు ఆయన పేరేమీ ఇలాగ మనకు లాగలేదు సదాశివు. నా పేరు శివు అని భగవంతు స్వయం చెప్పింది, తర్వాత నేను చెప్తాను. ఆయన అన్నట్టు ఖుదా ఈశ్వర అల్లా శంభో శివ శంభో స్వయంభూ. శంభో అంటే అక్కడేంటి స్వయంభూ, ఆయనంతా ఆయన ఉద్భవించేవాడు. ఆయనకు అమ్మ నాన్న అట్లా ఆయనకంటే పైన ఎవరు లేరు. కాబట్టి భగవంతుడి కంటే పైన ఆయన స్వయంభూ, ఆయనకంటే పైన ఎవరు కూడా పైన ఉండరు. ఆయన సుప్రీం. సుప్రీం అంటే అర్థం ఏంటి, ఆయన అన్నిటికంటే హయ్యెస్ట్ అథారిటీ. ఆయన్ని కనేవాళ్ళు, ఆయన బుద్ధులు చెప్పేవాళ్ళు, పెంచేవాళ్ళు, ఆయన జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేదు. ఆయనే హయ్యెస్ట్, ఆయనే సుప్రీం. అందుకే భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో అన్నిట్లో శ్రేష్టత అంటూ ఏదైతే ఉందో ఆ శ్రేష్టత్వానికి ఆధారం భగవంతుడు. పువ్వుల్లో గొప్ప పువ్వు, కాయల్లో గొప్ప కాయ, జంతువుల్లో గొప్ప జంతువు, పక్షుల్లో ఈ అన్ని శ్రేష్టత్వాలు భూమి మీద ఏదైతే చూస్తున్నారో వీటన్నిటికంటే శ్రేష్టతి శ్రేష్టమైన శక్తి పరమాత్మ అని ఒక శ్లోకంలో ఉంటుంది. అంటే భగవంతుడు అంటే ఉన్నతోన్నతుడు. ఆయన మనలాగా ఈ జనన మరణ చక్రాల్లోకి వచ్చేవాడు కాదు. అజన్మ, అకర్త, అభోక్త, అయోనిజుడు. ఆయన ఎవరు? అజన్మ, అకర్త, అభోక్త, అయోనిజుడు. అజన్మ, జన్మించి మరణించి మనలా జన్మలెత్తుతూ ఉండేవాడు కాదు. పాపపుణ్య కర్మల చక్రాల్లోకి వచ్చేవాడు కాదు. ఆయన సుఖ దుఃఖాల చక్రంలోకి వచ్చేవాడు కాదు. ఆయన కర్తమ్యం వేరే వాళ్ళతో బోధించుకునేవాడు కాదు. అజన్మ, అకర్త, అభోక్త, మనలా భోగించేవాడు కాదు దేహంతో. అయోనిజ, మానవ యోని ద్వారా జన్మించేవాడు కాదు. ఈ రకమైన లక్షణాలన్నీ కూడా పురుషోత్తములుగా పుట్టిన వాళ్ళల్లో భగవంతుడి యొక్క లక్షణాలు పూర్తిగా కనపడవు మనకి. వాళ్ళు జన్మించారు, మరణించారు, వాళ్ళకి కర్తవ్యం చెప్పిన గురువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా. కాబట్టి అందరికి అంతకంటే హయ్యెస్ట్ ఈ పురుషోత్తములైన రాముడు, కృష్ణుడు, ఫలానా ఫలానా ధర్మాత్మ, మహాత్మ, ఈక్వల్ టు గాడ్ అనుకున్నాం. కానీ గాడ్ వేరే ఉన్నారు. పరం ఆత్మ, మీకు తెలుసో తెలియదో, శివ శివాలయాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు మామూలుగా విగ్రహాన్ని ఇలా తీసుకెళ్తారు కదా గర్భద్వారంలో, కానీ శివలింగాన్ని మాత్రం పైనుంచి కిందకు దింపుతారట. పైన హోల్ ఉంచి, ఖాళీ ఉంచి, పైనుంచి శివలింగాన్ని కిందకి దింపుతారు గర్భగుడిలోకి. ఇలాగ పట్టుకెళ్ళరు. అయో నిజ అనే దానికి ఒక గుర్తు, ఇలాగ దేహము ద్వారా యోని ద్వారా జన్మించే స్వరూపం భగవంతుడు కాదు. ఆయన స్వయంభూ, ఆయన స్వయంభూ, స్వయం ఉద్భవించేవాడు. అవతనము అంటే అర్థం ఏంటి, ఉన్న స్వరూపం ఉన్నట్టుగానే ఉండడము, కిందకు దిగినా కూడా మారకుండా ఉండే స్వరూపాన్ని నిజమైన అవతనము, అవతారము అంటే. కాబట్టి భగవంతుడు యొక్క స్వరూపము చాలా డిఫరెంట్గా ఉంది. కానీ ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం మళ్ళీ ఒక్కటే ఉంది. భూమి మీద ఉన్న మానవులందరూ సర్వధర్మాల్లో ఉన్న మనం అంతా ఆత్మలము. ఈ ఆత్మలు కూడా పాయింట్ ఆఫ్ లైట్. భగవంతుడు కూడా లైట్. కాబట్టి ఆ బ్రహ్మలోకంలో, బ్రహ్మాండంలో భగవంతుడు ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకాశ పుంజములాగా వెలుగుతూ ఉంటాడట. ఆయన బిందువే కానీ ఆయన సింధువు. చిన్న పాయింట్ ఆఫ్ లైట్ కావచ్చు, కానీ ఒక ఉనికి, ఒక పాయింట్ ఆఫ్ లైట్లా చూసే ప్రకాశము, ప్రకాశలోకము. ఆయన ఉన్న లోకం ఎలా ఉంటుంది? ప్రకాశం, బ్రహ్మలోకం, బ్రహ్మాండం, ఒక వెలుగు లోకంలో ఆత్మల యొక్క నిజస్థానం కూడా అక్కడే అని అర్థమవుతుంది. ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చారు కిందకు? మరి దేహాల్లోకి ఎక్కడి నుంచి వచ్చారు? మన యొక్క జర్నీ పైనుంచి కిందకు వచ్చిందట. ఆత్మలు తేలియాడే నక్షత్రాల్లాగా, ఆకాశంలో నక్షత్రాల్లాగా, బ్రహ్మలోకంలో, బ్రహ్మాండంలో ఒక చిన్న కాంతి పుంజాల్లాగా ఆత్మలు తేలియాడుతూ బ్రహ్మలోకంలో ఉండే ఎనర్జీస్ అట. ఈ ఆత్మలైన మనం భగవంతుడితో అందరం కూడా ఒకసారి పైన ఊహించుకుంటే, పైనే ఉన్న ఈ కాంతి పుంజాలన్నీ కిందకి అట్రాక్ట్ అయ్యి, భూమి అనే స్టేజ్కి అట్రాక్ట్ అయ్యి ఒక జర్నీ స్టార్ట్ అయిందట. ఒక అద్భుత యాత్ర. పైనుంచి కిందకి వరుసగా భూమి మీదకి వస్తూ, భూమి మీద ఉన్న ఈ పంచతత్వాల లోకంలో మానవ రూపాలు, మిగతావి కూడా రకరకాల రూపాలు ఉన్నాయి కదా. కాబట్టి బ్రహ్మలోకము నుంచి కిందకి ప్రయాణం చేసి వచ్చిన ఆత్మస్వరూపాలము అని భగవంతుడు చెప్తున్నాడు.
అందుకే బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి అని కూడా అంటారు. క్లారిటీ లేకపోవచ్చు అక్కడికని. ఏమంటారు, బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి. ఈ పిండం అండర్ షేప్లో ఒక చిన్న బోవెల్, ఇంత గుడ్డులాగా ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పిండంలో పడుతుంది ఆత్మ. భగవంతుని బ్రహ్మలోక నివాసి అంటారు. మనమందరం ప్రకాశపుంజాలు లాంటి ఆత్మను ఒకసారి అట్రాక్ట్ అయ్యి కిందకు భూమి మీదకి వచ్చేసి దేహాలు ధరిస్తూ దేహాలు మళ్ళీ విడుస్తూ ఒక కథ ఇక్కడ తయారవుతుందట. మొత్తం పైనుంచి ఉన్న వాళ్ళందరూ కిందకి వచ్చేదాకా ఈ యొక్క నాటకం నడుస్తుంది. ఈ సృష్టి నాటకం ఎలా అనేది మళ్ళీ ఇంకో క్లాస్లో చెప్తాను. ఇక్కడ రిటర్న్ జర్నీ కూడా ఉంటుంది. అందరం స్టేజ్ మీదకి రావడం, మళ్ళీ అందరం ఈ దేహాన్ని వదిలేసి మళ్ళీ ఇదంతా ఆడుకున్నదంతా వదిలేసి ఇక్కడ భూమి మీద మళ్ళీ ఒకసారి పైకి కూడా వెళ్తాం. అందుకే మనం ఎప్పుడు పైకి చూస్తూ ఉంటాం, పైకి పోవాలి అంటాం, పైకి వెళ్ళిపోయాం అంటాం, పైన భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం. అట్రాక్షన్ ఎక్కడ ఉంటుంది? పైకి ఉంటుంది. కాబట్టి మొత్తం అందరం కూడా ఈ యొక్క మళ్ళీ ఇక్కడ ఇంత పెద్ద భూమిని తయారు చేసి ఇక్కడ పెద్ద ఈ సెట్టింగ్స్ అంతా తయారు చేస్తాం కదా మన శక్తితోటి, ఆడుకున్నాం చాలా ఆట. ఇదంతా వదిలేసి ప్లే గ్రౌండ్ వదిలేసి మళ్ళీ చేతకాదు చివరికి అన్ని చేతులు ఎత్తేసాం. చేతులు ఎత్తేసే రోజుల్లోనే ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ. అయిపోయింది, మానవ సత్తా అయిపోయింది, ఇంకా అయ్యింది. ఇంకా చాలా ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అనమాట. ఇంకొద్ది ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకా చాలా అలసిపోయాం. కాబట్టి రిటర్న్ జర్నీలో మళ్ళీ ఆత్మలందరూ ఒక ప్రకాశ పుంజాలలాగా దోమల గుంపులాగా మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆవాగమన తిరోగమన కథ ఒకటి ఉంది. భగవంతుడితో ఒక కనెక్షన్ ఉంది, ఒక రిలేషన్ ఉంది మనకి. భగవంతుడితో కనెక్షన్ ఉంది, మనం అక్కడి వాళ్ళమే. ఆయన ఫాదర్ భగవంతుడు ఎవరు? తండ్రి. ఒక మామిడికాయ విత్తనం నుంచి మళ్ళీ బోల్ టెంకలు మళ్ళీ మామిడికాయలు వస్తాయి కదా. అంటే బీజం ఎలాగుంటే దాని యొక్క తర్వాత జనరేషన్ కూడా అలాగే ఉన్నట్టుగా, ఏనుగు పిల్ల ఏనుగులాగా, చిలక పిల్ల చిలకలా ఉన్నట్టుగా. పరమాత్మ యొక్క సంతానం ఎలాగుండాలి? ఆత్మ. పరమాత్మ సంతానం ఎవరు? ఆత్మలం. భగవంతుడిలో ఏ గుణాలు ఉన్నాయో మనలో కూడా అవే ఉన్నాయి. భగవంతుడి స్వరూపం ఏదో మనది కూడా అదే. కాబట్టి ఆయన వారసులు మనం. ఆయన గుణాలు, ఆయన యొక్క పవిత్రత అంతా పుచ్చుకుని భూమి మీదకి వస్తే రాముడిలాగో కృష్ణులాగో ఇంకోలాగో ఉంటాం మనం కూడా. అది నిజమైన భగవంతుడి యొక్క వారసత్వం. పిల్లలు అంటే ఈక్వల్ టు గాడ్ అంటే అది, అలాంటి వాళ్ళం అసలు. ఆ కనెక్షన్ రిలేషన్ ఉంది. చాలాసార్లు మనం కిందకు వస్తున్నాం, ఆడుకుంటున్నాం, మళ్ళీ దేవుడు అనుకుంటూ మళ్ళీ ఆయన పట్టుకుంటున్నాం, మళ్ళీ ఆయన పైకి తీసుకెళ్తున్నాడు. ఇది ఎన్నోసార్లు జరిగింది. అందుకని భగవంతుడితో కనెక్షన్ లేకుండా లేము, రిలేషన్ లేకుండా లేము, ప్రాప్తి లేకుండా లేము. అసలు ఉన్నదే ఆయనతోటి మనకి. రియల్ మేట్ ఎవరు? ఆత్మకు రియల్ మేట్, ఆత్మకు రియల్ మేట్ పరమాత్మని. ఈ జన్మలు మారితే ఇవన్నీ మారిపోతాయి, ఆధారాలన్నీ తొలగిపోతాయి. కానీ ఎప్పటికీ ఆధారం ఎవరు? ఎప్పటికీ ఆధారము భగవంతుడు. కాబట్టి ఆయనతోటి నమ్మకంతో నిశ్చయంతో మనం ఎన్ని పనులు చేసి ఏమున్నా కూడా భగవంతుడితో కనెక్షన్ అనేది లేకుండా మనం జీవించకూడదని రాజయోగ చెప్తుంది. ఎవరైతే భగవంతుడితో కనెక్షన్ రిలేషన్లో ఉంటారో వాళ్ళు రాజాలాగా ఉంటారు, రాజాస్థితిలో ఉంటారు, ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు, అన్నిట్లో వాళ్ళు సుప్రీంగా ఉంటారు, పురుషోత్తములాగా కనిపిస్తారు. ఆ పురుషోత్తమ స్థితి మనకి కలగాలంటే ఆధారం పరమాత్మ యొక్క జ్ఞానము, పరమాత్మతోటి కనెక్షన్, యోగము. ధన్యవాదాలు.